అనుదిన ఆహారము అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మనందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధ నామమున నా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీరందరూ బాగున్నారు కదా? అనుదినము విసుగు చెందక ఎడతెగక దేవునితో ఆధ్యాత్మికమైన సత్సంబంధాన్ని కలిగి ఉన్నానని నమ్ముతూ ఉన్నాను. ఈనాటి అంశం ఏమనగా, దేవుని కొరకు సిద్ధపడుట. మనము ఆధ్యాత్మికంగా సిద్ధపడుతున్నామా లేదా అనే అంశాలను మనం ప్రశ్నించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉన్నది. క్రైస్తవులుగా చలామణి అవుతున్న మనము, బల్లారాధన సమీపిస్తున్న మనము, సండే స్కూళ్ళు నడిపిస్తున్న మనము, ఆరాధనలకు నడిపిస్తున్న మనము, ఆరాధనలకు వెళుతున్న మనము, ప్రార్థనలను చేస్తున్న మనము, వాక్య పఠనాలు చేస్తున్న మనము, ఇదే క్రైస్తవ్యం జీవితం అనుకుంటే మనము పొరపడినట్లే. దీనికి మించి ఇంకా క్రైస్తవ్య జీవితం చాలానే ఉన్నది. నలుగురిని మనం దేవునిలోకి నడిపించగలుగుతున్నామా? మన జీవితాన్ని నలుగురికి మాదిరిగా చూపించగలుగుతున్నామా? ఆధ్యాత్మికంగా, శారీరకంగా, మానసికంగా మనం దేవుని కొరకు సిద్ధపాటు కలిగి ఉండగలుగుతున్నామా? ప్రతి ఒక్క విషయంలోనూ దేవునితో నమ్మకంగాను పరిపూర్ణంగాను జీవబలము కలిగి ఉండగలుగుతున్నామా? మన దైనందిన జీవితంలో దేవునికి ప్రథమ స్థానాన్ని ఇవ్వగలుగుతున్నామా? లోకపరమైన విషయాలపైన మనం జయాన్ని కలగగలుగుతున్నామా? జయాన్ని కలిగి ఉండగలుగుతున్నామా? ఎటువంటి పరిస్థితుల్లో మనం ఉండుతున్నాం, ఎటువంటి పరిస్థితిని మనం అనుభవిస్తూ ఉన్నాం అనే అంశాలను మనం ప్రశ్నించుకోవాల్సిన ఆవశ్యకత చాలానే ఉన్నది. ఈ రోజుల్లో క్రైస్తవ సమాజాన్ని చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. తునాతునకలైపోయిన క్రైస్తవ ఫలితాలు, తునాతునకలైపోయిన క్రైస్తవ శిథిలాలు మనకు కనబడుతూ ఉన్నాయి. క్రైస్తవ్యం మంట కలిసిపోతున్న రోజులు ఇవి. క్రైస్తవ్యానికి పేరే లేని రోజులు ఇవి. దేవుని మాదిరిగా చూపించలేని క్రైస్తవులం మనము, దేవునికి నమ్మకంగా జీవించలేని క్రైస్తవులం మనము, మనము చేసిన ప్రమాణములను నిలుపుకోలేని క్రైస్తవులం మనము, ఆధ్యాత్మికంగా, శారీరకంగా, మానసికంగా ప్రతి ఒక్క విషయంలోనూ చనిపోతున్న క్రైస్తవులం మనము. ఎటువంటి పరిస్థితిని మనం కలిగి ఉంటున్నాము? ఎటువంటి స్థితిలో మనము జీవిస్తున్నాము? దేవుని కొరకు నమ్మకంగా ఉండగలుగుతున్నామా? దేవుని కొరకు యథార్థమైన జీవితాన్ని జీవించగలుగుతున్నామా? పవిత్రత మనలో ఉన్నదా? లోకపరమైన విషయాలు మనల్ని ఏలుతున్నాయా? అపవిత్రాత్మల చేత మనం, దురాలోచనల చేత మనము నాశనం చేయబడుతున్నామా? అంటే స్థితిని మనం కలిగి ఉంటున్నాము, సిద్ధబాటును కలిగి ఉంటున్నామా? రోజు మనం ఆరాధనకు వెళ్తే సరిపోదు. మన దైనందిన జీవితంలో, మన ఆధ్యాత్మిక జీవితంలో మనం దేవుణ్ణి పోలిన జీవితాన్ని జీవిస్తున్నామా లేదా అనేది ముఖ్యము. దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తున్నామా లేదా అనేది ముఖ్యము. దేవుని కొరకు స్థిరమైన పాత్రగా ఉండగలుగుతున్నామా లేదా అనేది ముఖ్యము. దేవుడు చాలా గొప్పవాడు సుమా. మనము బ్రతుకుతున్నామంటే అది కేవలం ఆయన కృపను బట్టి మాత్రమే కానీ మరి ఇంకొకటి 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 అంతమాత్రము కాదు. అందును బట్టి దేవుని యొక్క నామం మహిమార్చబడుగాక. మారు మనసు పొందుదామా? పాపక్షమాపణను పొందుదామా? ఇంకా ఏదో విషయం నిన్ను పట్టుకుని పీడిస్తుందా? అయితే తక్షణమే మోకరించి ప్రార్థన చేయి. దేవా, నన్ను దీని నుంచి దూరపరచు, దేవా, నన్ను దీని నుంచి స్థిరపరచు, నమ్మకమైన జీవితాన్ని నాకు అనుగ్రహించు అని ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు. అటు కృపణ దేవుడు నాకు ఇచ్చును గాక. ఏ మ్యాన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ప్రోగ్రామ్. స్టే కనెక్టెడ్, స్టే బ్లెస్. గాడ్ బ్లెస్ యూ. బై బై.